మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు ఈ ఒకటి తినిపిస్తే చాలు మీ ఇంట్లో సమస్యలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి మరి వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు ఏమి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని ఈ రోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు వర అంటే శ్రేష్టమైనది అని అర్థం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల ఆరు రకాలైన ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణ వచనం ఇందులో మొదటిది కార్యసిద్ధి రెండవది సత్య విచారణ వల్ల సిద్ధించే సంసార బంధ విమోచనం మూడవది ఆటంకాలను అధిగమించే జయం నాలుగవది విద్యా స్వరూపం ఐదవది ఐశ్వర్యం ఆరవది శ్రేష్ఠత ఈ ఆరు కూడా లక్ష్మి రూపాలు ఈ ఆరు ఐశ్వర్యాలు మనకు లభించాలంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా స్త్రీలతో పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త మరియు కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు వరలక్ష్మి దేవిని పూజిస్తారు వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి ప్రతిష్టలు శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి దేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలి అని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు ఎవరు ఏ పద్ధతుల్లో వ్రతాన్ని పాటించినా లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనది అని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ఈరోజు ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపారాధన చేస్తే దుష్టగ్రహ బాధలు పీడలు తీరి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ 5:45 నుండి 6:15 మధ్య ఇంట్లో వరలక్ష్మీదేవికి దీపం వెలిగించి దాన్ని రాత్రి వరకు వెలిగేలా చూసుకుంటే ఆ ఇంటికి ఎంతో క్షేమం అలాంటి ఇంటిని వరలక్ష్మి అమ్మవారు త్వరగా అనుగ్రహించి ఆపదలను తొలగించి సిరులు కురిపిస్తుంది దీపం వెలిగిన చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలో జ్ఞానం వికసిస్తుంది మనకు ఉత్తమ గతులు కలుగుతాయి అలాంటి ఇంటిని రాక్షస భూత ప్రేత పిశాచాలు దరిచేరవు దీపం వెలిగించాక కనీసం 30 నిమిషాలైనా వెలిగేలా చూసుకోవాలి అంతకంటే ఎక్కువ సమయం వెలిగించాలి కాని తక్కువ సమయం అయితే వెలిగించిన ఫలితం కూడా ఉండదు ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు దీపం ఆరిపోయాక దీపం ఆరిపోయింది అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైంది అని అనాలి ఈ విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి ఈ రోజు వరలక్ష్మీదేవిని తెల్లజిల్లేడు పువ్వులతో పూజిస్తే ఇంట్లో దారిద్ర్యాన్ని పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గవ్వలకు పసుపు కుంకుమ కలిపి పసుపు రంగు వస్త్రంలో కట్టి పూజా గృహంలో ఉంచితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదే విధంగా ఈరోజు వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టెల్లో ఇంట్లో బీరువాలో ఇలా ధనాన్ని దాచే ప్రదేశంలో గవ్వలను ఉంచటం వల్ల లక్ష్మీదేవి సిరి సంపదలను కలిగిస్తుంది వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తుంది అప్పులను తీర్చి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజా సమయాల గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు అనగా 20/2021 సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:48 పాటు అంటే మొత్తం కాలం 1:56 పాటు ఉంటుంది ఇక వృశ్చిక లగ్న పూజా ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 2:15 పాటు అంటే మొత్తం కాలం 2:13 పాటు ఉంటుంది ఇక కుంభలగ్న పూజా ముహూర్తం సాయంత్రం 6:12 నుండి 7:51 పాటు అంటే
గంట 39 నిమిషాల పాటు ఉంటుంది. ఇక వృషభ లగ్న పూజా ముహూర్తం వచ్చి రాత్రి 12 గంటలు దాటితే ఆగస్టు 21వ తేదీ వస్తుంది. అంటే అర్ధరాత్రి 11:13 పిఎం నుండి ఆగస్టు 21వ తేదీ 1:14 ఏఎం వరకు అంటే మొత్తం కాలం 2 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ సమయాల్లో వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజా సమయాలు ఇవే. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఈ సమయాల్లో వరలక్ష్మి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు మన సమస్యను బట్టి ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు. గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం. ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. తీసుకున్న బాకీలు తొందరగా తీరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఇక వివాహం జరగటంలో ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది. అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి. ఇక శత్రుబాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి. ఇక దిష్టి నరఘోష నరపేడ పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు. దిష్టి నరఘోష నరపేడ పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి. అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవేస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి. జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి. కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం. కావున ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు వీటిని తినిపించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి.